ఇన్ని రోజుల్లో విజయ యాత్రలో ముఖ్యంగా స్థానిక సమస్యలతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉండాలి, అభివృద్ధి అనేది ఉభయ గోదావరి జిల్లాలతో మొదలు పెడతాం. ఎందుకంటే ఎందుకు ఈ మాట అంటున్నానంటే ప్రతి తెలంగాణ నాయకులు విభజన సమయంలో మనల్ని తిట్టినంతగా ఇంకెవరిని తిట్టలేదు. ఆంధ్ర కొడుకులు అని తిడుతూనే ఉన్నారు. మనం ఆంధ్రప్రదేశ్కి వస్తే మన కులాలుగా విడిపోయాం మనందరం. నేను ప్రతి సభలో చెప్పదలుచుకుంది ఇక్కడున్న కొత్త తరానికి, ఆడపడుచులకి, పెద్దలకి, పిన్నలకి అందరికీ, మనం ముఖ్యంగా మీరందరూ శ్రావణ శుక్రవారాలు చేస్తారు, ఉపవాసాలు చేస్తారు. ఆడపడుచులు మీరు ఉపవాసం చేసినప్పుడు ఎంత ఆకలి ఉంటుంది మీకు, నెక్స్ట్ మీల్ ఎప్పుడు తినాలి, వచ్చే భోజనం పూజ అయిపోయిన వెంటనే తినాలనుకుంటాం. అలాగే ఒక వ్యక్తి అందరూ పరిహాసం చేసే, వెట్టకారం చేసే వైశ్య కులానికి చెందిన ఒక వీరుడు పొట్టి శ్రీరాములు గారు 56 రోజుల పాటు కడుపు మార్చుకుని అతని బలిదానం మీద ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. అలాంటి మహానుభావుడికి మనం ఏ రోజున ఎవరు సరైన వైద్యం ఇవ్వగలరు, ఎవరు ఎవరు సక్రమంగా ప్రభుత్వ హాస్పిటల్స్ని నడపగలరు, ఎవరు సక్రమంగా ఉపాధి అవకాశాలు కల్పించగలరు, ఇవి ఆలోచించినప్పుడు మనం ఎంత చేసినా కానీ మనం నష్టపోతూ ఉంటాం. నేను ఒకటే కోరుకున్నాను, నా సర్వస్వం నా ఆఖరి క్షణం వరకు, నేను బతికున్న ఆఖరి క్షణం వరకు నేను ప్రజల కోసమే కష్టపడతా. మనసేన ఛానల్ ఫర్ పీపుల్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ 4 బాక్స్.